ఎంత వినయం, ఎంత విధేయత. పిల్లంటే ఇలా ఉండాలి శాస్త్రి గారు. అరగజం కట్టే ఈ రోజుల్లో 6 గజాలు చీర కట్టిందంటే పిల్ల వక్షణంగా ఉందన్నమాట. ఒరే నాయన చూడరా ఎంత ఒబ్బిడిగా ఉందో. ఒబ్బిడిగా కాదు, దిబ్బరట్లా ఉంది. అదేమిట్రా, లక్ష్మీదేవిలా ఉంటేను? లక్ష్మీదేవిలా ఉంటే నేనేం చేసుకునే, హారతి ఇచ్చి దండం పెడుతూ కూర్చోనా? శాస్త్రి గారు, మీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, నాకు కావలసిన అమ్మాయి మహాలక్ష్మిలాగానో మారెమ్మలాగానో ఉండకూడదు, మోడర్న్ గా ఉండాలి. నా అభిరుచులకి అలవాట్లకి తగిన సొసైటీ గాడు కావాలి నాకు. అంతేగాని ఈ పాత చింతగా పత్ర ముఖాలు గారు. చూసారా శాస్త్రి గారు, ఇది వరుస. ఏం చెప్పామమ్మా, మోడర్న్ సొసైటీ మరి. This is up to the mark. ఈ అమ్మాయి కళ్ళల్లో కవ్వించే కుంటెదనం ఉంది, వేసిన బట్టల్లో నాగరికత కనిపిస్తోంది, 10 మంది కళ్ళప్పగించి చూసే ఆకర్షణ ఉంది. ఇలా మోడర్న్ గా అలంకరించుకుని అత్త వెంట స్టైలిష్ గా షికారుకు వచ్చే భార్య కావాలి నాకు. ఐ వాంట్ సచ్ అన్ అల్ట్రా మోడర్న్ గర్ల్. శాస్త్రి గారు, అయ్యా ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి వాళ్ళకి కట్నం ఇచ్చే స్తోమత లేదు బాబు, తమతో తోగలేరు. కట్నం ఎవరికి కావాలండి? 10 మంది పోడ చేసిన తరగని ఆస్తి నాకే ఉంది. ఈ అమ్మాయి నాకు నచ్చింది. ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్. తల్లిని ఉన్నాను కదా, నా అభిప్రాయం తెలుసుకునే పని లేదా? అంతా నీ ఇష్టమేనా? ఏది లేవు, లక్ష్యం తెచ్చే లక్ష్మి లాంటి పిల్లను వదిలిపెట్టి ఈ మొండి సిగ్గని కోరుకుంటున్నావు ఏమిటే? అమ్మా, ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. ఇది నా పెళ్లి, ఈ ఇంటికి వచ్చేది నా పెళ్ళం. వచ్చే పిల్ల నాకు నచ్చేదిగా ఉండాలి, కానీ నువ్వు మెచ్చేది కాదు. ఈ అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు చూపించే మహమ్మారుల్ని మహాలక్ష్మిని నేను చేసుకోను. ఆలోచించుకో. ఒరే నాయన, నువ్వెవరిని చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండటం వేరే నాకు కావాల్సింది. ఆ భగవంతుడు దైవాలు పెళ్లి కొప్పుకున్నావు అంతే చాలు. శాస్త్రి గారు, అమ్మా అమ్మాయి కులగోత్రాలు అన్ని తూచినట్టు పర్ఫెక్ట్ గా సరిపోయాయమ్మా. కానీ మీరేం మాట్లాడకండి శాస్త్రి గారు, కులం అమ్మకు సరిపోయింది, రూపం నాకు నచ్చింది. మీరు వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాటు చేయి. అలాగేనాయనా.